ఈరోజు ఇలాంటి ప్రత్యేక వ్యతిరేక విధానాల వల్ల మీరు ఏదైతే నిరంకుశత్వం చేస్తున్నారో దానికి చదమ గీతం పాడే రోజులు ఉన్నది. రాబోయే రోజుల్లో మీది జీవాను సవరించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు తీసుకుంటాం. ఇప్పటికైనా మీరు బండే సంజయ్ కుమార్ గారిని వేషధత్తుగా విడుదల చేసి ఎటువంటి సెక్షన్ల కింద కేసులు లేకుండా వేషధత్తుగా విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై హింద్, జై భారత్. 317 జీవోను సవరించాలని ప్రభుత్వ ఉద్యోగులకు నష్ట నష్టాల పాలు చేస్తున్న ఈ కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి రావాలనే ఒక సదుద్దేశంతో నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులైన బండి సంజయ్ గారు నిరసన ప్రదర్శన ఏర్పాటు చేస్తే దాన్ని అత్యుత్సాహంతో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కొత్త కాపలదారు ఉన్న ఈ పోలీసు వ్యవస్థ వారిని అరెస్టు చేయడం ఇది దుర్మార్గమైన చర్య. ప్రజల్లో తనకు సానుకూలత లేకుండా పోయింది. ఉద్యోగస్తుల్లో కూడా తమపై మమకారం తగ్గిపోయిందని తెలుసుకున్న కేసీఆర్ గారు వాళ్ళని ఏ విధంగా సతాయించి అటవీక రాజ్య పాలన చేస్తున్నటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలనే సదుద్దేశంతో ఈరోజు బీజేవైఎం ఈరోజు దిష్టిబొమ్మ కేసీఆర్ గారి తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు చేస్తున్న ఇలాంటి దుర్మార్గమైన చర్యలను బీజేవైఎం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారికి చివరి వరకు ఈ ఉద్యోగస్తులకు 370 జీవోను సవరించే వరకు కూడా ఈ బీజేవైఎం పోరాటం చేస్తుందని తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి.